మల్కాజ్గిరిలో ఈరోజు బీజేపీ పార్టీ బూత్ స్థాయి ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఓటు వేసి ఓటును మరుగుపట్టుకోవద్దని, తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు పాల్గొన్న ఉద్యమకారులారా, మీ ఓటును బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయద్దని, నాతో పాటు మోడీ నాయకత్వంలో దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉండాలంటే దేశం సురక్షితంగా ఉండాలండి. దేశం పౌరుడు, ఆమె ఇండియన్ అని ప్రపంచ దేశాలు చెప్పుకోవాలండి. ఇవాళ మోడీ గారి నాయకత్వం సాధ్యమైందని భావిస్తాను, కాబట్టి ఓటేస్తాను. ఎన్నడూ ఓటేని వాళ్ళు, ఎన్నడూ బయటికి రాని వాళ్ళు కూడా మీ ఒకటే, మీ అందరూ కూడా ఓటు నమోదు చేసుకోండి, అవసరమైన ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఐడెంటిటీ కార్డు సంపాదించండి, మీ బూత్ ఎక్కడో తెలుసుకొని పెట్టుకోండి. ఆ రోజు ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం ఈ దేశ చెంతను తిరగరాసే ఈ తారక సన్నివేశంలో మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయడం మీ చేతుల్లో ఉంది, కాబట్టి ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చాలని చెప్పి నేను వేడుకుంటున్నా. అందుకే ఇవాళ మోడీ గారిని ఆశ్రయించడం పాటుగా ఇంతమంది చెప్పినట్టుగా మల్కాజ్గిరిని కూడా గొప్పగా గెలిపించి మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి పోదు. నా గురించి నేను చెప్పాల్సి లేదు, అయితే కొట్లాడి బిడ్డ నేను ఎవరితో రాజీపడ కూడా కొట్లాడి బిడ్డ నేను, లేకపోతే కేంద్ర దగ్గర పోయి మోడీ గారికి మీకు మరణ శిక్షలు మాకు ఎంత పరిచయం ఉందో, నారాయణ పోయి మా మల్కాజ్గిరిని కావాలంటే ఫోన్ చేసి పెట్టడం తప్ప లోన్ చేసి అని కూడా కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చూసింది వరంగల్ సీట్లు తాడే పారిపోతారు. మొన్న దాకా నంబర్ వన్ అని చెప్పింది ఎవరు? మొన్న అసెంబ్లీలో చెప్పింది ఎవరు? అన్నింట్లో నంబర్ వన్, అన్నింట్లో నంబర్ వన్. 4 నెలల క్రితం కేసీఆర్ మాట, కేటీఆర్ మాట, హరీష్ రావు గారి మాట, ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? 15 తర్వాత మోడీ గారేమో ఆశీర్వదిస్తున్నారు, కేసీఆర్ కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు, నా అక్కడ ఇది చేసేదేం లేదు, ఓటైతే మోడీ చేసినట్టు అని చెప్పేదాన్ని అర్థం. ఒక గదే ఇవాళ మేము ఆలోచించాలి, ఆయన ఓటైతే మోడీ చేసినట్టు. తెలంగాణ ఉద్యమకారులారా, నాతో పాటుగా టీఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపేతంగా పనిచేసిన నాయకులారా, కార్యకర్తలారా, ఈ ఓటమి వేస్ట్ చేయకండి. ఈ ఓటమి తెలంగాణ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి మోడీ గారికి కవలకు కూర్చుకోవడం చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ